ఇంటికి ఇప్పుడే వచ్చాము, ఎట్లానే మీ ఆఫీస్ కూడా చూసాం. అసలు మామూలుగా లేవు అవార్డులు రివార్డులు. మీ ఇంట్లో సగం మీ సామాన్ల కన్నా కూడా ఎక్కువ అవార్డులు ఉన్నట్టు కనబడుతున్నాయి నాకైతే. చాలా సంతోషం. నమస్కారం అందరికి, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడో విజయనగరంలో పుట్టిన మీరు, మీ బాల్యం ఎలా జరిగింది? బాల్యం అంతా పాటలతోనే జరిగింది. ఎందుకంటే పాటలు చిన్నప్పటి నుంచి పాడుతున్నాను కాబట్టి బాల్యం పాటలతోనే గడిచింది. నాకు నాకు మొట్టమొదటి పాట పాడింది కూడా బాల్యంలో పాటతోనే మొదలైంది. ఎలా అంటే, స్కూల్లో ఇంకా జాయిన్ చేయలేదు నన్ను. జెండా వందనం జరిగింది, చాక్లెట్లు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోయా. వెళ్ళిపోయినప్పుడు అక్కడ చాక్లెట్లు తీసుకున్నాను. అందరు పిల్లలు డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అవన్నీ చూసి నేను కూడా పాడతాను అని గొడవ చేశానట. అది అంత చిన్న పాప పాడతానంటుంది అని చెప్పేసి వాళ్ళు పాడమ్మా అని చెప్పేసి నన్ను పట్టుకొని పాడిస్తే, అమ్మా చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి. మొట్టమొదటి పాడిన పాట నాకు ఇదే గుర్తుంది. ఈ పాట పాడిన తర్వాత అక్కడ అందరు కూడా అసలు అంటే చిన్న పాప చాలా బాగా పాడింది అనేసి స్కూల్ తరఫు నుంచి, ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి పలక బలపం గిఫ్ట్గా ఇచ్చారు. మొట్టమొదట నా చేతికి పలక బలపం వచ్చింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు, ఒకతను దువ్విన, ఒకతను ఏదో తిలకం చేసేవాళ్ళు, అమ్మాయి కోసం తీసుకెళ్తున్నాడంట ఆయన. అలా ఒకతను రెండు రూపాయలు అంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో అలా ఇచ్చేస్తారన్నమాట. నాకు ఇచ్చేస్తే అవన్నీ పట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్కూల్ వాళ్ళు ఇచ్చిన చాక్లెట్లు పలక బల్పం పట్టుకొని ఇంటికి వచ్చాను. అయితే మైకులో వినిపిస్తుందట, ఊర్లో వినిపిస్తుంటే మా నాన్నగారు అనుకున్నారంట, ఎవరో చిన్న పాప బాగానే పాడుతుంది అనుకున్నారంట. కానీ నేను అనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారన్నమాట, మీ పాపే పాడిందండి, బాగా పాడింది, అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు మా నాన్నగారు ఏం చేస్తారంటే ఇక అప్పటి నుంచి పాడించడం మొదలుపెట్టారు. అందుకని చిన్న చిన్న పిల్లల పాటలు నేర్పించాను నాకు ఆ చిన్న వయసులో. చిన్నారి పాపల పొన్నారి తోటలు పూసిందొక ముద్దు గులాబీ, విరబూసిందొక ఎర్ర గులాబీ, ఇలా చాలా పాటలు నేర్చుకున్నాను అప్పుడు. అంటే మేడం, ఇప్పుడు ఏంటంటే సాధారణంగా మీ జనరేషన్ అప్పుడు ఏంటంటే ఎక్కువ చదువుకే ప్రాముఖ్యత ఇచ్చేవారు. అంటే మేము పాటలు పాడతాం, డ్యాన్స్లు వేస్తాం అంటే తల్లిదండ్రులు అంతగా ఒప్పుకునేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో అందరూ కొంచెం పేదరికంలో ఉండేవాళ్ళు. కానీ మీరు ఇట్లా పాటలు పాడడం, పాటల వైపు వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మీ తల్లిదండ్రులు కానీ మీ స్నేహితులు కానీ వీళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అయ్యారు మేడం? అసలు ముందు ప్రోత్సాహం అయితే తండ్రి దగ్గర నుంచి వచ్చింది, మా నాన్నగారు అనమాట. ఆయన ఏంటి, పోస్ట్ మాస్టర్గా జాబ్ చేసేవారు. ఆ రోజుల్లో మా నాన్నగారు నాటకాలు అవి వేసేవారు, నాటకాలు వేసేవారు. అయితే ఏంటంటే ఆయన బుల్బుల్ వాయించేవారు, హార్మోనియం వాయించేవారు. ఆయన ఎలా అంటే చిన్న పసిపిల్లగా ఉన్నప్పుడు మా నాన్నగారు భుజం మీద వేసుకొని పాట పాడుతుంటే నేను నిద్రపోవడం మానేసి ఆ అంటూ రాగం తీసేది అనంట. పాటలు అలవాటైపోయింది. మా నాన్నగారు బాగా పాడేవారు, ఆయన పాట పాడడం కానీ అందరికి నేర్పించడం కానీ చేసేవారు. సో ఇప్పుడు పాటలు పాడడం ఒక ఎత్తు మేడం, అట్లాంటిది పాటల్ని ప్యారడీ చేసి మీ వర్డ్స్ పెట్టి మీ లాంగ్వేజ్ పెట్టి దాన్ని ఒక స్లాంగ్తో పాడడం అనేది ఇంకా గొప్ప విషయం. అసలు ఇట్లా ప్యారడీ చేయాలి, ప్యారడీ పాడాలి అనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరిని ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్యారడీ అన్నది నేను మధ్యలో మొదలుపెట్టాను, చిన్నప్పటి నుంచి లేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి పాడడం ఎలా ఉండదంటే, సరదాగా పిల్లలందరూ నేనే కాదు చాలామంది ప్యారడీ చేస్తుంటారు. ఏంటంటే సినిమాల్లో వచ్చే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు. చిన్నప్పుడు పాడుకునేవాళ్ళు మేము కూడా అలాగే, అలా పాడేవాళ్ళం. కానీ అది ఒక కళ అని దాన్ని నేను కెరీర్గా ఎంచుకుంటానని నాకు అప్పుడు తెలీదు. అంటే అంతకుముందు నేను మస్క మస్క చీకట్లో పాట విన్నాను, వినిపించింది వెంటనే. మస్క మస్క చీకటిలో గాన సభ క్యాంటీన్లో ఎప్పుడైనా చూసుకో, మిర్చి బాజీ దొరుకుతుంది, మిర్చి బాజీ దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే అక్కడ మిర్చి బజ్జీ పాడుతూ స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన అన్నారు, ఇప్పుడు చెప్పగానే మీరు వెంటనే పాడారు, దీన్ని ఎందుకు మీరు డెవలప్ చేయకూడదు, లేడీస్లో ఎవరు లేరు, మీరు మొదలు పెట్టండి అన్నారు. ఇంకా అక్కడి నుంచి నేను ప్యారడీలు ఇంకా ఆగలేదు. ఇంకా రీసెంట్గా ఏదో పాట వింటుంటే నన్ను నవ్వుకుంటూ ఫ్లైట్లో వెళ్తున్నాను మేము, అది ఎన్ఆర్ఐవిఏ ప్రోగ్రామ్ కోసం. మొన్న రీసెంట్గా వెళ్తుంటే అక్కడ పాట వస్తుంది, మల్లమ్మ పిత్త పిత్త అదే, మల్లమ్మ పిత్త అదే అని పాట వస్తుంటే ఈ జబర్దస్త్ భాస్కర్ గారు వాళ్ళందరూ ఉన్నారన్నమాట, అందరూ కూర్చున్నప్పుడు అంటే మల్లమ్మ పిత్త అదే అని పాట వస్తుంది అనేసి అనుకున్నప్పుడు నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది అనమాట. ఏదంటే, మా కుక్క తిక్క తిక్క అదే నీ పిక్క పీకెత్తదే, మా కుక్క తిక్క తిక్క అదే నీ పిక్క పీకెత్తదే,
లగెత్తకెళ్ళక ఉన్నావో మీదకి దూకెత్తదే అంటే ఆ స్పాట్లో అది అలా అనిపించింది. ఓకే సినిమా పాటల మీద మనకి ఎంత పట్టుంటే ప్యారడీ కూడా అంత బాగా ప్యారడీ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే ప్యారడీ అన్నది ఏంటి, నవ్వించడానికి. దాన్ని మార్చి అంటే మనం ఏదైనా చెప్పాలనుకున్న సజెషన్ కూడా, మనం చెప్పాలనుకున్న సమస్యను కూడా మనం అక్కడ చెప్పచ్చు. ఒక సభకి వెళ్తున్నాను, వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళగానే అమ్మ లేట్ అయింది, మీరు లేట్గా వచ్చారంటే ఏం చేయమంటారని ట్రాఫిక్ ఉందని ట్రాఫిక్ మీద చెప్పా. హైదరాబాదు నగరం చూడు రాజాలింగో రాజాలింగ, అతుకుల కతుకుల రోడ్లను చూడు శివ శంభులింగ అలింగ, ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివ శంభులింగ. ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళేదారి చారడు ఉంటుంది. ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది, వెళ్ళేదారి చారడు ఉంటుంది. ట్రాఫిక్లో నా చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మర్చిపోతావు. ఇట్లా అంటే సమస్యని ఇలా చెప్పడానికి, అంటే ఆయన ఆ మినిస్టర్ గారు అన్నారా, మొత్తానికి మా సమస్యను మాకు చూపించారమ్మా అన్నారు. అంటే కాసేపు నవ్వుకున్నారు, ఆ సమస్యను మనం చెప్పగలిగాం. ప్యారడీలకున్న గొప్పతనం అది. సినిమా పాట మాత్రమే సెట్ అవుతుంది, అలాగే అన్ని పాటలు కూడా సెట్ కావు. అంటే ఆ పదాలు సెట్ అవ్వాలి దాంట్లో, అది ప్యారడీకున్న గొప్పతనం. అలాగే ప్యారడీల్లో గొంతులు మార్చి పాడడం ఒక మిమిక్రీ లాగానే. అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు అన్నమాట, ఇంగ్లీష్ పాటలు మీకు వచ్చా అని. తెలుగు పాటనే ఇంగ్లీష్లో పాడతానంటే సరే మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి అని. అర్థమైందమ్మా? ఏమన్నారు అర్థం కాదు, నాకు ఏ భాష అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో ఉందే కానీ తెలుగు ఇంగ్లీష్ అర్థం కాదు. అదే అది తెలుగు పాటనే ఇంగ్లీష్లో పాడాను, ఎందుకంటే ఇంగ్లీష్ పాట పాడమంటే ఇంగ్లీష్ పాట రాదు కాబట్టి నేను అలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పాడాను. ఎలా అంటే చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఈ పాట బాగా పాపులర్ అప్పుడు, అవును, అందుకనే దాన్ని ఇంగ్లీష్లో చియాక్ను మొక్లా చుల్బేర్ చోక్లా అని. నేను మామూలుగా మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను, మీరు ఎన్టీఆర్ గారి గురించి చాలా చెప్పారు, బట్ నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎన్టీఆర్ గారు దిగిన స్వయంగా ఫొటోస్ చూస్తే దాని మీద తెలుగుదేశం పార్టీ ఆస్థాన గాయకురాలు అరుణ అని మీ పేరు ఉంది. నేను షాక్ అయిపోయాను నిజంగా, ఎన్టీఆర్ గారు మీ పేరు తెలుగుదేశం పార్టీ ఆస్థాన గాయకురాలు అనేది నిజంగా నేను షాక్ అయ్యాను నిజంగా. అసలు ఆస్థాన గాయకురాలు అనేంతగా మీరు ఆయనతో మీకు సన్నిహిత్యం ఏంటి మేడం? అసలు చాలా గొప్ప సాన్నిహిత్యం అండి. ఆ మహానుభావుడితో పాటు నేను 9 ఏళ్ల పాటు ట్రావెల్ చేశానంటే అది నా అదృష్టం. అప్పుడు నాకు ఆయన గురించి తెలీదు, ఆయన ఒక సినిమా యాక్టర్ అనేది మాత్రం నాకు తెలుసు, ఎందుకంటే నా వయసు చిన్నది కాబట్టి. ఇప్పుడు ఆలోచించే కొద్దీ అబ్బా అసలు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్తే ఎంత బాగుండు కదా, మహానుభావుడు పక్కన కూర్చొని ఆయన చూస్తే ఎన్నో పాటలు పాడేదాన్ని అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అయితే ఆ ట్రావెల్ ఎలా జరిగిందంటే, మనకి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆయన 2వ మీటింగో 3వ మీటింగో నాకు పూర్తిగా ఐడియా లేదు, రామచంద్రాపురంలో మీటింగ్ జరుగుతుంది. అప్పుడు అంటే పబ్లిక్ అందరు చాలామంది వచ్చేసారు, ఆయన ఊరేగింపుగా వస్తున్నాడు. ఆ వస్తున్న ఆ టైంలో అక్కడ లోకల్గా ఎవరైనా సింగర్స్ ఎవరున్నారని చెప్పినప్పుడు ఎంక్వైరీ చేస్తే మేము మా నాన్నగారిని చెప్పారన్నమాట, పిల్లల్ని తీసుకున్నానని. నేను నాతో పాటు మా సోదరుడు కూడా పాడేవాడు, తను కూడా సింగర్. అయితే ఇంకా తనని నన్ను కలిపి తీసుకెళ్లారు. అక్కడ రాజయ్య గారు రమణ గారని కొంచెం అంకుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుండి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. తీసుకెళ్తే ఇంక అక్కడికి వెళ్ళి పబ్లిక్ ఫుల్గా ఉన్నారు, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో మేము ఇంకా స్టేజ్ ఎక్కిన తర్వాత మొత్తం అన్నీ ఆయనకి సినిమాకి సంబంధించిన పాటలు, మన పార్టీకి సంబంధించో ఏవో కాదు, సినిమా పాటలు పాడుతున్నాం. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందమొలికించే గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా, చెలువు మీర పంచవటి సీమలో తన కొలువు సీయ సౌమిత్రి ప్రేమతో, తన కొలువు తీరే రాఘవుడు భామతో, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందనా, ఉందిలే. ఇలా ఎన్టీ రామారావు గారి సినిమాకి సంబంధించిన ప్రతి పాటలు, చాలా పాటలు, డ్యూయట్స్ కానీ సింగిల్ సాంగ్స్ కానీ ఇలా అన్నీ పాడుతూనే ఉన్నాం, దేశభక్తి గీతాలతో సహా పాడుతూ ఉన్నప్పుడు సరిగ్గా బహుశా నా అదృష్టం కావచ్చేమో, ఆయన స్టేజ్ దగ్గరకు వచ్చే సమయానికి నేను ఒక పాట పాడుతున్నాను. ఆ పాట ఆయనకి ఇష్టమని నాకు తెలీదు, ఆయనకి చాలా ఇష్టమైన పాట ఏదంటే అదంట. ఆ పాట ఏ తల్లి నేను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా,
నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా, నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. ఈ పాట పాడుతున్నాను. సరిగ్గా ఈ పాట అయిపోయే సమయానికి ఆయన మెట్లెక్కుతూ పైకి వచ్చాను. రావడం రావడం ముందు ఆయన అడిగిన వెంటనే మైక్ మమ్మల్ని అందరూ ఇట్లా వెనక్కి తోసారు. మైక్ ఆయన చేతికిచ్చారు. మైక్ పట్టుకున్న వెంటనే ఆయన అడిగారు, ఏ తల్లి నేను కనదని పాడింది, ఆ తల్లి ఎవరు అని అడగని వెంటనే నన్ను ముందుకు తోసాం. డీవిడే పాడిందండి. అలాగా ఇంత పెద్ద తల్లిగారు ఉన్నారా నాకు, సరే ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు, ఇక్కడే ఉండండి మీరు వెళ్ళొద్దు అని వెంటనే మైక్ తీసుకొని అందరిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ వెనక నుంచి ఉన్నాం, ఆయన పక్కనే ఉన్నాం. ఆ తర్వాత రియల్లీ ఇప్పటికీ నాకు వైబ్రేషన్ వస్తుంది అది తలుచుకుంటే. ఆ తర్వాత ఆయన వెంటనే అది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వెంటనే మా దగ్గరకు వచ్చేసి ఇంకా వెంటనే మాతో మాట్లాడారు, మా నాన్నగారితో మాట్లాడారు. చక్కగా పాడుతున్నారు పిల్లలు, పాటలు విన్నాను నేను. మా ఇంకా ఇక్కడి నుంచి మా తల్లిగారు ఆవిడ మాతోనే ఉండాలి, నాకు అమ్మగారు లేరు, ఆవిడే అమ్మ అమ్మగారు అని చెప్పేసి మీరు వస్తారా నాతో పాటు, ఇప్పుడు అన్ని ప్రచార కార్యక్రమాలు ఉన్నాయని అడిగారు. అది తప్పకుండా వస్తామండి అన్నారు మా నాన్నగారు. సరే అయితే అనేసి ఎవరినో పిలిచారు, వాళ్ళకి చెప్పారు వీళ్ళతో కాంటాక్ట్లో ఉండండి, మనకి వాళ్ళతో మాట్లాడాలి అనేసి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయిపోయింది. మాకేంటంటే మాకు పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది, పోలీసులు వచ్చారు మా ఇంటికి. వచ్చేసి పోలీసులు వచ్చి చెప్పారమ్మా రేపు పొద్దున్నే రామారావు గారు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు, మిమ్మల్ని పంపించమన్నారు, ఎర్లీ మార్నింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు వచ్చారు మేడం? అంటే అక్కడ మరి ఫోన్లు ఏమి లేవు కదా. పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు ఇంటికి సమాచారం సమాచారం ఇవ్వడానికి. ఇద్దరు కానిస్టేబుల్ మా ఇంటికి, పోలీసులు ఎందుకు వచ్చారు మా ఇంటికి అని మేము ఎదురు చూస్తున్నాం బయటకు వచ్చి పోలీసులు వచ్చారు అని. అందరూ చూస్తారు కదా వచ్చి ఎందుకు వచ్చారు అంటే, పొద్దున్నే ఎన్టీ రామారావు గారు రమ్మన్నారు, పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది, మీరు రండి మేము పంపించి ఏర్పాటు చేస్తాం. మా నాన్నగారు నేను మా తమ్ముడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 5:00 వచ్చేస్తే అప్పుడు అక్కడ మరి ఏముందో తెలియదు కానీ పాలవ్యాన్లో మమ్మల్ని పంపించారు. పాలవ్యాన్లో అబ్బిడిసి వెళ్ళాం ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఇంట్లోకి వెళ్ళాము. ఆయన అక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన పెద్ద ఫోటో ఉంది, ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంటే అసలు ఆల్రెడీ చెప్పినట్టున్నారు గేట్ దగ్గర మమ్మల్ని పంపించేస్తారు, ఇద్దరు పిల్లలు వస్తారు, ఒక అమ్మాయి బాబు వస్తారు పటంచెరు నుంచి అని. అసలు లోపలికి వెళ్ళాము, ఆయన కాళ్ళకి నమస్కారం చేసాం. కూర్చున్న తర్వాత ఆయన మొట్టమొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమైనా తిన్నారా అని అడిగితే మేము అటు ఇటు కాకుండా అడ్డకి తలుపుతున్నాం. మా నాన్నగారు పక్కన తిన్నామండి తిన్నా, ఇంత పొద్దున్న ఏం తింటారు పర్వాలేదు, చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు, మీరేం మాట్లాడకండి ముందు మీరు తినేసి రెండర్రా పిల్లలు అని చెప్పేసి పిల్లల లోపలికి తీసుకెళ్ళినాను. ఇంట్లోకి తీసుకెళ్ళారు, లోపలికి తీసుకెళ్తే ఇంట్లో కూర్చొని అవన్నీ తినేసి వచ్చాము. ఇలా వచ్చిన తర్వాత ఆయన కూర్చొని మా నాన్నగారితో పాటు మాట్లాడారు, ప్రచారానికి వెళుతున్నాము నాతో పాటు మా ఇద్దరు ఈ లవకుశులు కావాలి, చాలా చక్కగా పాడుతున్నారు వీళ్ళు, ఎందుకంటే ప్రచారము అంతా కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రచారంలో కొంచెం మనకి మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, నాతో పాటు రావాలంటే అందరూ తట్టుకోలేరు ఆ మీటింగ్లకి వాటికి, వీళ్ళు ఇద్దరు చక్కగా పాడుతున్నారు, వీళ్ళిద్దరు మా లవకుశులేనండి అని అన్నారు. సరే అండి ఎప్పుడు రావాలి అంటే, సరే మరి ఇంట్లో చెప్పేసి వచ్చారు ఏమైనా తెచ్చుకున్నారా బట్టలు అంటే, లేదండి మీరు పిలిచారని వచ్చేసాం. సరే మీరు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పారు. తర్వాత బట్టలు ఉన్నాయా, పసుపు బట్టలు ఉన్నాయా, లేవని చెప్పాం. వెంటనే ఆయన అప్పటికప్పుడు దీనికి పంపించి అక్కడ మిషన్ దగ్గర అంతా మాకు అప్పుడు రెడీమేడ్ లేవు కదా, కుట్టిపించడానికి చేసే సాయంత్రకాల అవన్నీ రెడీ అయిపోవాలి వీళ్ళకైనా, రెండు రెండు జతలు మా తమ్ముడికి నాకు పట్టులంగా ఎరుపు జాకెట్ ఆయనే చెప్పారు, పట్టులంగా ఉండాలి, పసుపు అంచు ఉండాలి, ఎరుపు అంచు ఉండాలి, అవి తీసుకోండి వీళ్ళు బట్టలు. తెలుగుతనం ఉట్టిపడేలా లంగా జాకెట్ వేసుకునేదాన్ని నేను, రెండు జడలు వేసుకొని అని చెప్పిన తర్వాత అక్కడ తీసుకెళ్ళారు, సైజులు తీసుకున్నారు, మమ్మల్ని ఇంటికి పంపించారు, మనీ ఇచ్చారు, కొంచెం ఇంట్లో చెప్పేసి రండి 10-15 రోజులు నాతో పాటే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారన్నమాట. అన్ని ఇంటికి వెళ్ళి అన్ని సర్దుకొని చేసుకొని వచ్చేస్తాము, వెనక్కి వచ్చేస్తాము. ఒకసారి మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళారు కూడా, కొన్ని గుర్తు కూడా లేవు నాకు అసలు. వదిలేసి వెళ్ళి మా అన్ని సెట్ చేసేసి ఇంట్లో పెట్టేసి అన్ని బట్టలు అవన్నీ తీసుకొని సర్దుకొని వచ్చేస్తే ఆయనతో పాటు చదువుతున్న రోజు మీద వెళ్ళిపోయాము. మేడం అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి అంటే మేము అప్పటికి చిన్నపిల్లం కాబట్టి మాకు పూర్తిగా తెలియదు, ఆయన గురించి యూట్యూబ్లో రకరకాలుగా వింటూ ఉంటాం. అంటే ఆయన ఇప్పుడు ప్రచారంకి వెళ్ళినప్పుడు మీరు ఆయనతో పాటు ఉన్నారు కదా, అట్లా ఆయన ప్రచారం వెళ్ళేది ప్రాసెస్ ఎలా ఉండేది, ఆయన ఎంతసేపు ప్రచారం చేసేవారు, మళ్ళీ రెస్ట్ ఎలా తీసుకునేవారు, ఎన్ని ప్రాంతాలు తిరిగేవారు ఆయనకున్న తక్కువ టైంలో అప్పటికి? అబ్బో అసలు ఒక్కరోజుకి నాకు తెలిసి ఆలూరు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కరోజు 28 మీటింగ్స్కి అటెండ్ అయినట్టు గుర్తు. ఎందుకంటే ఎక్కడ అంటే దిగడము మాట్లాడడం స్టేజ్ అదేం ఉండేది కాదు. ఆయనతో పాటు చైతన్య రథం మీద వెళ్ళిపోయేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, అక్కడ మా నాన్నగారు తబలా పట్టుకొని కూర్చునేవారు, మేమిద్దరం పాట ఊర్లోకి ఇట్లా రాగానే వెంటనే మైకులు మా చేతికి ఇచ్చేస్తే ఇద్దరం కలిసి పాట స్టార్ట్ అయిపోయింది. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది భారత మాతకు జేజేలు
బంగారు భూమికి జే జేలు ఇలా పాట స్టార్ట్ అవ్వగానే సినిమాలో చూపిస్తారు చూడండి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అందరూ, అలా పరిగెత్తుకుంటూ జనం వచ్చేస్తారు అన్నమాట. అందరు రాగానే అప్పుడు వెంటనే నేను మైక్ తీసుకొని ఈయన మాట్లాడేవారు. అలా మొట్టమొదటి నేను వెళ్ళింది మాత్రం కారంచడు. కారంచడు ఆయన వాళ్ళ అల్లుడు గారు ఉన్నారు కదా, వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఇంటి పురంధరేశ్వర గారి ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అమ్మగారి పేరు ఏదో రామలక్ష్మి గారు ఏదో పేరు, ఆమె పేరు. ఆ పెద్ద లోగిలే అనమాట, ఆ ఇంట్లో ఉన్నాము. ఎక్కువ రోజులు లేము, అక్కడ కొన్ని రోజులే ఉన్నాము. తర్వాత మాకు పరుచూరు అక్కడ పత్తి ఫ్యాక్టరీలో మాకు బస్సు ఏర్పాటు చేస్తారు. పక్క రూమ్లో ఎన్టీ రామారావు గారు, ఈ రూమ్లో మేము, ఇలాగే ఉండేదన్నమాట. అంతే, ఇక్కడే ఉండేవాళ్ళము. పొద్దున్న రెడీ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్స్ అవన్నీ మాకు వచ్చేసేవి. వ్యాన్లో అన్నీ వేసేసేవారు, తినడానికి ఎల్లుండేవు. అసలు అసలు మామూలుగా ఉండేవి కదా, అరటి గెల్లలు, బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు, అన్నీ మాటిమాటికి తింటూ ఉండేవాళ్ళం మేము, తింటూ పాడడం. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే పిల్లలు కదా అలసిపోతారు, వాళ్ళకి ఆకలి ఇస్తుందండి. మా నాన్నగారు వద్దండి పర్వాలేదంటే, లేదు లేదు వేయించండి వాళ్ళ వ్యాన్లో అన్ని పిల్లలకి. ఎన్టీ రామారావు గారు చైతన్య రసారథిగా హరికృష్ణ గారు ఉండేవారు. సో ఆయనతో మీకు ఎట్లా ఉండేది, అంటే ఆయన ఏం మాట్లాడేవారు, పిల్లల్ని కదా మిమ్మల్ని అంత సరదాగా ట్రీట్ చేసేవారు ఆయన అక్కడ? ఆయన ఆయనతో ఎక్కువ ఎందుకో ఆయన చూస్తే కొంచెం భయపడి నేను వెళ్ళేదాన్ని కాదు ఆయన దగ్గరికి. అంటే ఈయన పిలిచేవారు కాబట్టి ఈయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఆయన ఎప్పుడైనా చూస్తే నవ్వేవారు, నవ్వేవారు, భుజం మా ఇద్దరు భుజాల మీద చేతులు వేసేవారు. అంతవరకే ఎవరా పాడుతున్నారు, ఏం పాటలు పాడుతున్నారు అని అడిగారు, తిన్నారా అని అడిగేవారు అంతవరకే. ఓకే మేడం, అలాగే మీరు ఇందాక ఒక ప్యారడీ సాంగ్ పాడారు కదా, అట్లానే ఇప్పుడు రీసెంట్గా మొన్న పుష్ప అని ఒక 1 ఇయర్ బ్యాక్ సినిమా రిలీజ్ అయింది, దాంట్లోంచి ఏదన్నా ఒక సాంగ్ ప్యారడీకి పాడండి ఒకటి సరదాగా. తప్పకుండా, మీరు వచ్చే ముందే నాకు ఆయన జగన్ గారు చెప్పారన్నమాట, వస్తున్నామండి ఏదన్నా వెరైటీ పాట ఉంటే చూడండి మేడం అంటే. వెరైటీ అని కాదు కానీ కొత్త సినిమా కదా అది, ఆ పాట బాగుంటుందని నాకు అనిపించింది, పాడి వినిపిస్తాను. పోక పోక బయటికి వెడితే ఎండ సురుసురుమంటాది, ఇంట్లో ఉందామంటే ఏమీ తోచక బోరు కొడతాది, ఏం చేద్దామే చెల్లి ఎవరికి చెబుదామే చెల్లి, ఊ అంటావా చెల్లి, ఊ అంటావా చెల్లి. ఎండ పోయిందంటే వర్షం దంచి దంచి కొట్టింది, ఊరు వాడ ఏకం అయ్యి బీభత్సంగా మారింది, ఎట్టా బతకాలే చెల్లి ఏమైపోవాలే చెల్లి, ఊ అంటావా చెల్లి, ఊ అంటావా చెల్లి. పంట లేదు వంట లేదు అంతా నీటి పాలాయే, ధరలు బాగా పెరిగిపోయే దిక్కు తోచకపోయేనే, బతికేదట్టాగా చెల్లి చచ్చేదట్టాగే చెల్లి, బతికేదట్టాగే చెల్లి చచ్చేదట్టాగే చెల్లి ఇలా. అలాగే ఇప్పుడు ఇంకోటి సిచ్యువేషనల్లీ ఇప్పుడు ఎలా అంటే వర్షాలు పడుతున్నాయి, దోమలు మాత్రం మామూలుగా లేవు. దోమల మీద చాలా పాటలు రాశాను, ఆ కసితో కోపంతో ఇంకెక్కువ కుడుతున్నాయి నన్ను. ఇది రాశాను, ఈ పాట కూడా రంగస్థలం సినిమాల పాట. అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటా, ఓ చిటుకు నా కాటేసి చటుకు నా పోతావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ ఎంత కంత్రి దానవే, ఒక్క కాటుతోటి ఎంత వాళ్ళనైనా ముప్పు తిప్పల పెట్టి మూల నా తోస్తావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ ఎంత కంత్రి దానవే. పేరు కొడితే యూట్యూబ్లో అరుణ సుబ్బారావు గారని మొత్తం ప్యారడీ సాంగ్స్కి సంబంధించినవన్నీ వస్తున్నాయి, కానీ మీరు మీరు ఒక రచయిత, రచిస్తారు, పద్యాలు పాడతారు, అంతేకాకుండా డివోషనల్ సాంగ్స్ కూడా పాడతారు, కానీ ఎందుకు వాటికి అంత గుర్తింపు రాలేదు, దీనికి ఎందుకు గుర్తింపు వచ్చింది? అది ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా అందరిలోకి డిఫరెంట్గా ఉండాలనుకున్నాను నేను ముందు నుంచి, దానికి జానపదం ఎంచుకున్నాను. జానపదం ఏంటి, చిన్నప్పుడు నేను బుర్రకథలు చెప్పిన అనుభవం కూడా ఉంది నాకు. అలాగే ఇంకోటి ఏంటి, జానపదాలతో పాటు జానపదాలు ఏంటి ఒక ప్లేస్ కాదు, అన్ని యాసలు పాడతాను, వేరే భాషలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటి, ప్యారడీని సపరేట్గా ఎంచుకున్నాను నేను. ప్యారడీ అన్నది సపరేట్, అది ఎందుకంటే అందరినీ నవ్వించాలి కాబట్టి అది ఎంచుకున్నాను. అయితే ప్యారడీలు అనేవి ఏంటి, మనమే రాసుకోవాలి, వేరే వాళ్ళు రాసినవి కొన్ని బాగుంటాయి కానీ అవి సెట్ అవ్వవు పాటకి. ఈ పాట గురించి తెలిసిన వాళ్ళు రాసుకుంటే బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి రాయడం నాకు అలవాటు ఉంది, ఎందుకంటే పుస్తకాలు బాగా చదువుతాను. మన తెలుగు భాష మీద చాలా విపరీతమైన ప్రేమ నాకు, ఎందుకంటే మన భాషది, మన మాతృభాష. అందుకని ఏంటంటే తెలుగు భాషలో కృషి చేస్తూ తెలుగు భాషను బ్రతికించాలనే ఉద్దేశంతో నేను చాలా అంటే అది ఇప్పటిదాకా నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ అనేది చేసుకోలేదు, ఎందుకంటే ఇది నా భాష, నాది కాబట్టి, ఇది నా మాతృభాష కాబట్టి. సో మీరు డివోషనల్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారని మాకు తెలుసు కాబట్టి మా ఆడియన్స్ కోసం ఒక సాంగ్ డివోషనల్ సాంగ్ పాడండి. హరి రిహ ముగ్ధవ ధోని కారే విలాసిని విలసతి కేళి పారే, చందన చర్చిత నీల కళే వర పీతవసన వనమాలి, కెలి చెలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి, హరిహ మోగ్ధవ ధోని కరే
విలాసిని విలసతి కేళి పరే హరిరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. సూపర్ మేడం, ప్యారడీస్ సాంగ్స్ కన్నా అద్భుతంగా పాడారు నిజంగా. డివోషనల్ ఎంత బాగా పాడతారని నేనైతే అనుకోలేదు. సో డివోషనల్ పాడారు కాబట్టి అట్లనే ఒక మెలడీ సాంగ్ కూడా మాకోసం. సఖియా నీవెంతటి వంచన చేశావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం. నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందము కన్నా తీయనిది. మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా. సూపర్ మేడం, ఇలా మీరు అడుగుతుంటే నేను పాడుతుంటే నాకు నాకు ప్రపంచంలో నాకు ఇష్టమైనది ఏది అంటే పాట 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 అంతే. ఎందుకంటే పాటతోనే పుట్టాను, పాటతోనే వెళ్ళిపోతానని నేను అనుకుంటూ ఉంటాను. మొత్తం తెలుగు కాకుండా మీరు మిగతా ఎన్ని భాషల్లో పాడగలరు మేడం పాటలు? ఒక 12 భాషల దాకా నేను 12 భాషలు. అంటే ఆ భాష అర్థం కాకపోయినా ఆ పాటలు పాడతారు మేడం? పాడతారు. గ్రేట్ మేడం. అంటే భాష అర్థం అయ్యి పాడడం వేరు, భాష అర్థం కాకుండా కూడా ఆ పాటని అచ్చం ఆ భాష వాళ్ళు ఎలా పాడతారు అలా పాడతారు అంటే నిజంగా చాలా. అది అంటే కొంచెం ప్రయత్నిస్తారు, అంత యాస కరెక్ట్ గా రాకపోవచ్చు, ఎందుకంటే తేడా వస్తుంది మనకి. జస జీవాత జీవము కోచు మాలో, తస ఫీర్తి వార్తా ఇమ్మాలో. తుజి కోనాల తొండ మచ్చ మెళ్ళో, కన్న హీ బాగున్న దుష్మన్ దొడ. ధగల్ల లగిలి గల పన్ని ధ్యం ధ్యం గల. అంటే ఇది ఈ పాట నేర్చుకొని వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఒక అబ్బాయి మరాఠీ అబ్బాయి కనిపించాడు అనమాట. అబ్బాయి దగ్గర పాడు వినిపించా. అబ్బాయి పాడితే చాలా బాగా పాడాడు అసలు. అయితే వినిపిస్తే ఇది తప్పండి, ఇది ఇలా అనాలి అది. జల్లుకోరా అంతకుముందు వేరేది ఏదో పదం అనేది అబ్బాయి చెప్పినాక జల్లుకోరాణి జోపోయోగాని ఫిరుయ పాపురో సంత తమచ ఫార్తో కారుగారు మాడోచ అందాల బీడోచ సంత తుజోని మాజా చూడు పన్ని ధ్యం ధ్యం గల అలా అనమాట. Hi everyone, this is Sonu. Please subscribe JSWTV. Please watch and subscribe Jai Swaraja and JSWTV. Hi, this is Adriya B. Please subscribe to Jai Swaraja TV and JSWTV. Please do subscribe JSWTV and Jai Swaraja TV. Please subscribe JSWTV. Please subscribe to JSWTV. Please sign in Ublet. Please sign up for Ublet. Ublet app sign in avandi. Rakta danam cheyandi.